విశ్వేశ్వరూపాక్షా విశ్వరూప సదాశివ శరణం భవభూతే సా కరుణాకర శంకర శంకర సదాశివ చంద్రశేఖర పాలనేత్రశూలధారి సాయి శంకర శంకర సదాశివ సాయి శంకర ఏమంటే ఈశ్వరుడు యొక్క భజన చేస్తున్నాను అనుకుంటున్నారా మరి శివరాత్రి సందర్భంలో మనం భజనలు చేస్తూ ఉంటాము మనం పాటలు పాడుతూ ఉంటాము కానీ జాగరణలు చేస్తూ ఉంటాము భక్తులు అనిపించుకుంటూ భక్తితో ఈశ్వరునికి అభిషేకాలు చేయించుకుంటాము తర్వాత ఈశ్వరుని గురించి గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉంటాము సరే అంతా బాగానే ఉంది లింగోద్భవం అనేది మీకు తెలుసా లింగోద్భవం అనేది మీకు తెలుసా లింగోద్భవం అనేది రాత్రి పన్నెండు గంటల వేళ బ్రహ్మమూర్త టైంలో అక్క అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితి లయకారకులకి ఒక చిన్న గొడవ వచ్చిందట ఇది లింగ పురాణంలో చెప్పబడింది ఏమిటి అంటే అది ఒకానొక సందర్భంలో బ్రహ్మకి ఐదు తలలు ఉండేవాట అప్పట్లో అయితే ఐదు తలలతో అహంకారంతో విష్ణుమూర్తిని ఏ విధంగానే కూడా తండ్రి అనేది గౌరవం కూడా లేకుండా ఆయన్ని కూడా వ్యతిరేకించి నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మ మాట్లాడటం జరిగింది విష్ణువుకు చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి ఈశ్వరుణ్ణి మనం వెళ్ళి తీర్పు చెప్పమని అడుగుదాము అని ఈశ్వరుడి దగ్గరికి విడుతుల్లోకి ఈశ్వరుడు అక్కడ మీరు ముగ్గు మా ఇద్దరిలోనే ఎవరు గొప్పో చెప్పవయ్యా అని అడిగితే బ్రహ్మ అన్నట్ట నేనే గొప్పవాణ్ణి నాకు ఉన్నాయి ఇతనికే ఉంది ఈ యొక్క విష్ణువుకి అని నా నాభిలోంచి వచ్చి నీకింత అహంకారం ఉంటే నేను నా నాభిలో పుట్టినటువంటి వాడు నీవైతే నాకెంత ఉండాలి అంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నవాడు ఉన్నట్టుండి ఒక గోళాకారంగా మారిపోయాడట అంటే ఇప్పుడు ఉండే శివలింగంగా మారిపోయాడు ఆయన మారిపోయి మారిపోగానే ఇదేంటి మనకు తీర్పు చెప్పమంటే తీర్పు చెప్పకుండా ఎలా మారిపోయాడని అప్పుడు ఇద్దరు అనుకున్నారట సరే అయితే ఈశ్వరుని ఎలా అన్నా సరే మనం తీసుకురావాలా నేను కింద నుంచి చూసుకొస్తాననేసి విష్ణువు నేను పైకి వెళ్ళగలను నేను ఎంతైనా వెళ్ళగలను నేను నేను నాకు ఐదు తలలతో ఉన్నాను నేననేమో బ్రహ్మ ఒక ఇద్దరు కూడా కిందకేమో విష్ణువు ప్రయాణించాడు ప్రయాణం చేశాడు పైకి ఊర్ధ్వలోకాలకేమో ఈ యొక్క బ్రహ్మ ప్రయాణం చేసి ఆది అంతు కూడా అందుకనే అంటారు కదా ఎవరి చేత జనించు అనాది అంటే ఏమిటి ఎక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అంతా ఉన్నాడు అంతా సర్వేశ్వరుడు లోకమంతా కూడా ఉన్నాడు ఆది మధ్యలయుండు ఈశ్వరుణ్ణి శరణంభు వేడదన్ అనే విషయాన్ని ఇక్కడ మనకి ఆ పరమేశ్వరుని యొక్క దయతో మనకు అర్థమవుతూ వస్తుంది అయితే బ్రహ్మగారు ఎంత పైకి వెళ్ళినా సరే ఈశ్వరుడు యొక్క తల ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు అదేవిధంగా కిందకి వెళ్ళిపోయినటువంటి మహావిష్ణువు కూడా ఈశ్వరుని యొక్క మొదలు ఎక్కడుందో చవిచ్చు భూ భూదేవిని చూశాడు ఆ భూమి నుంచి కిందకి లోకాలన్నీ కూడా వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటే శివలింగం ఇంకా 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 అంటుంది ఇంకా ముందుకు వెళ్ళి కొలితే శివలింగం కనపడుతూనే ఉంది లింగాకారంగా అలా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ఆయాసం వచ్చి వీళ్ళిద్దరూ కూడా ఏమో బ్రహ్మ కింద నుంచేమో ఈ మహావిష్ణువు తిరిగి మళ్ళీ అండాకారంగా ఉన్నటువంటి ఈశ్వరుడి దగ్గరికి వచ్చి చేరి నమస్కారం చేస్తూ మహేశ్వరుడు నేను చూడలేకపోయాను పరమేశ్వర నీవు ఆది అంత్యము కూడా నేను తెలుసుకోలేకపోయాను అని ఆయన తప్పు ఒప్పుకున్నాడు మహావిష్ణువు ఎందుకంటే సత్యం నాస్తి పరోధర్మ అన్నట్లుగా సత్యాన్ని ఒప్పుకున్నాడు ఆయన బ్రహ్మగారు వస్తూ వస్తూ అక్కడ మధ్యలో ఒక మొగలి పువ్వు కనిపించింది ఓ మొగలి పువ్వు నేను ఈశ్వరుడు పైన ఎంతవరకు వెళ్ళాడో నేను చూసి వచ్చానని చెప్తాను అప్పుడు నువ్వు తల ఊపు అంటే సరే అంది అలాగే మధ్యలో గోమాత కనపడింది ఓ సురభి నీవు కూడా తలుపు నాకు సాక్ష్యం ఇవ్వాలి అంటే సరే అంది అప్పుడు కిందకు దిగొచ్చాడు కిందకు దిగొచ్చి బ్రహ్మగారు మహావిష్ణువుతో అంటున్నాడు నేను చూసి వచ్చేసాను పైన నాకు కనిపించాడు ఈశ్వరుడు అంటే నాకు కనిపించలేదు నేను నిజాయితీగా ఒప్పుకున్నాడు అని అనగానే అప్పుడు ఏం జరిగిందంటే మా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మ తల ఐదవ తల అహంకారీ అని అంటూ తన గోరుతో తృంచి వేసి పడేశాడు అదే బ్రహ్మకపాలమైంది అలాంటి వాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఏమైనా వాడా బ్రహ్మతత్వం ఈ యొక్క విష్ణుతత్వం కూడా ఈశ్వరుడిలోనే ఉంది అందుకే ఈశ్వర సర్వభూతానాం అన్నం అన్ని భూతాల్లో ఉన్నటువంటి ప్రాణం లయం స్థితి అన్నీ కూడా ఆయనే అయితే ఏంటంటే బ్రహ్మ విష్ణువు ఇది అది అనేసి మనం విభజించి పాలిస్తున్నాం తప్ప అంతా పరమాత్మ అయినటువంటి శివ పరమాత్మ రూపమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎప్పుడైతే ఐదో తల తెగిపోయిందో అహంకార రాహిత్యం ఏర్పడి ఇంకా పైగా అహంకార నిర్మూలన జరగాక ఫలితం ఈ ఐదో తలతో ఇంకా ఏమంటున్నాడు తెలుసా అదిగోదు నేను సాక్ష్యం చెప్తున్నాను అదిగో సాక్ష్యం చెప్తుంది ఓ మొగలి పువ్వు రా తీసుకొచ్చి ఆ మొగలి పువ్వుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పంటే ఊపింది ఏమిటి ఈతను చూసొచ్చాడా చూసొచ్చాడు ఆ వెంటనే నువ్వు పూజకు పనికి రావు మొగలి పువ్వులతో పరపాడిని కూడా ఈశ్వరిని సేవించవద్దు ఆ విషయం అక్కడ వచ్చింది తర్వాత గోమాత చూసింది గోమాత నువ్వు చూసావా తలాడిచ్చింది గోమాత ముఖము పూజకు పనికి రాదు కృష్ణ భాగంలో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి వృష్ణ భాగాన్ని మాత్రమే పూజగా అర్హురాలు గోమాత ముఖం కూడా తెల్లవారులేదు చూడద్దు వృష్ణ భాగం చూడండి అని ఆ గోమాతకు కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు శాపంగా వచ్చింది వచ్చి అప్పుడు ఈశ్వరుడు తను యొక్క ఆది అంటే ఎక్కడ పుట్టాడు అంచెం ఎక్కడ ఉంది మధ్యలో ఏముంది అంతా కూడా సర్వం ఈశ్వరతత్వం ఉంది సుమా అనేది ఈ బ్రహ్మకి మహావిష్ణువుకి కూడా స్వారూప్యం సాయిధ్యం సామీప్యం కలిగించి ఆశీర్వదించడం జరిగింది బ్రహ్మని ఆ విధంగా అహంకార నిర్మూలనకు కూడా ఈశ్వరుడే కారకుడు ఈశ్వరుల్లో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అష్ట ఐశ్వర్యాలు కూడా ఈశ్వర్ని పాదముల దగ్గరే ఉన్నవి అందువల్ల ఐశ్వర్యం కావాలన్నా సరే ఈశ్వరునికి రుద్రాక్షలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు ఐశ్వర్యం కావాలని ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరునికి మారేడుదలములు సమర్పించినప్పుడు తేనెలో ఉంచి ఐశ్వర్యం అంటే వాక్కు ఐశ్వర్యం కావాలనేసి తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు కీర్తి ప్రతిష్టలు వాళ్ళు గోపాలతో కాకుండా మనకి ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి పంచ ఏ ఏమైతే ఉన్నాయో విభూది తర్వాత చందనం అదేవిధంగా వట్టివేళ్ళు అదేవిధంగా రకరకాల పళ్ళ రసాలు ఇంకా చెప్పాలంటే కనుక రుద్రాక్షలతో కూడా అభిషేకం చేయించుకునేటటువంటి వాళ్ళకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలా సకల ఐశ్వర్య కారకుడైనటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరు నుంచి జనించినటువంటి మనం మన జన్మ సార్థకతకు ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలంటే మారేడుదళముతో పూజించండి అందుకనే త్రిదళం త్రి త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం స్తివార్పణం అన్నారు ఆపమృత్యులు ఉంటాయి ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు గర్భం ఏమవుతుందో ఏమిటో అనేసి వాళ్ళ కడుపు మీద చెయ్యి వేసుకుని మృత్యుంజే మహామంత్రాన్ని ప్రతిరోజు మూడు పూట్ల ముమ్మారు చేసుకుంటే ఆ ఆపమృత్యు దోషాలు పోయి గర్భం నిలుస్తుంది అదేవిధంగా చిన్న పల్లెలు ఉలిక్కిపడి భయపడి ఏడుస్తున్నప్పుడు మృత్యుంజయ మహామంత్రం ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాలయానికి వెళ్ళి విభూతి తీసుకొచ్చి విభూతి ధారణ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆప మృత్యు దోషాలు పోతాయి ఆ విధంగా ఈశ్వరుడు అంటే సకల చరాచర జగత్తులోనే నిండి ఉన్నటువంటి ప్రకృతి పురుషుడు ఇద్దరే ఉన్నారు పురుషుల్లో ఉత్తముడు పరమేశ్వరుడు అయితే ప్రకృతి మాత పార్వతీదేవి కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక్కటే అందువల్ల ప్రతి భార్యాభర్తలు కూడా ఒకే రకంగా ఒకే మాటగా ఉండాలి ఒకే బాటగా ఉండాలని చెప్పేదే ఏకత్వమే భిన్నత్వంలో ఏకత్వమే శివ పరమాత్మ అలాంటి ఈశ్వరుణ్ణి ఆదిపరాశక్తిని కూడా శివరాత్రి పూట మనం పూజ చేసిన శివరాత్రి పూట శివాయ గురవే నమహ అనుకున్నా నమశివాయ అనుకున్న మనకి పరమ పుణ్యం లభిస్తుంది పుణ్యపథం లభిస్తుంది అందువల్ల భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా శూలధారి సాయి శంకరా భస్మభూషితాంగ సాయి చంద్రశేఖరా ఓం నమస్ శివాయ ఓం శివాయ నమస్తే ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ సోషల్ మీడియా ద్వారా ఈశ్వరి యొక్క తత్వం అందరికీ కూడా అందించండి ఓం నమస్తే శివాయ